బండి సంజయ్ పై ఎమ్మెల్యే దాను నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు గాంధీని చంపిన గాడ్సేకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. సంజయ్ గల్లీ లీడర్లా వ్యవహరిస్తున్నారని ఇష్టానురీతిన మాట్లాడితే ఊరుకోబోమన్నారు. బండి సంజయ్ చెప్పేవన్నీ అసత్యాలేనని రాబోయే రోజుల్లో బీజేపీకి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు దాను నాగేందర్. బండి సంజయ్ గారు ఒక జాతీయ పార్టీకి తెలంగాణ అధ్యక్షుడు అనుకుంటుండా లేకపోతే గల్లీ లీడర్ అనుకుంటుండా నాకు మాత్రం అర్థమైతలేదు. మతి భ్రమించి అంటే మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయిన వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మాట్లాడతాం. ముఖ్యమంత్రి గారిని ప్రతి సందర్భంలో ఏకవచనంతో సంబోధించడం కానీ ముఖ్యమంత్రి గారి గురించి అవాకులు చేవాకులు పేలడం కానీ దాన్ని గొప్ప అనుకుంటున్నాడు. కానీ ఆయనకు అర్థం అవుతలేదు. నేను మొన్ననే చెప్పాను అది వాపును చూసి బలం అనుకుంటున్నాను చెప్పి. మరి బలము ఎందుకు, మరి ఎందుకు ఒక తుక్లాగా మీరు చూసినట్టయితే మనము రాష్ట్రంలో ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పిన అబద్ధాన్ని 100 సార్లు చెప్పేటువంటి అలవాటు బీజేపీ వాళ్ళకు ఉన్నది. అదే అలవాటు ఈయనకు కూడా ఉంది. కాబట్టి మరి బండి సంజయ్ గారు మీరు ఏం చేసిండ్రో ఎన్నోసార్లు కేటీఆర్ గారు ఛాలెంజ్ చేశారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈరోజు సోషల్ మీడియాలో అందరు కూడా అడుగుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని. ఈ రాష్ట్రంలో కట్టినటువంటి జాతీయ ప్రాజెక్టులని జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని చెప్పి కోరినా కూడా ఎక్కడ కూడా దాని ఉలుకు లేదు, పలుకు లేదు. దున్నపోత మీద వర్షం కురిసినట్టుగా ఈరోజు ఒక మతి భ్రమించి ఒక పిచ్చోడు లేక అంటే ఒక పిచ్చోడి చేతికి రాయిచ్చి పంపించినట్టున్నది బీజేపీ జాతీయ నాయకులు. ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ మెంటల్ బ్యాలెన్స్ పోయిన వారి గురించి మాట్లాడడం వేరే, ముఖ్యమంత్రి గారి గురించి ఆయన క్యారెక్టర్ గురించి ఏదో అవాక్కులు చెవాకులు పేరుతూ ఉన్నాడు. రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్తారు. మరి బండి సంజయ్ గారికి ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, ఎన్నో సందర్భాల్లో చెప్పినాం, పిచ్చి మాటలు మానేయండి, పిచ్చి పిచ్చోడు లేక చేయకండి. పిచ్చోడు అనుకుంటాడు రేపు రాబోయే రోజుల్లో. మరి ఇంతకుముందు మనము బుడుబుక్కులలో వస్తుంటాడు మా దగ్గర తెలంగాణలో ఇంటి ముందు వచ్చి ఆడ ఉన్నాయి లేనివన్నీ చెప్తుంటాడు. అలాగా ఈ